ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి యాక్సిడెంట్ పై సుప్రీంలో విచారణ జరిగింది. దర్యాప్తు కోసం సీబీఐకి మరో 2 వారాలు గడువిచ్చింది సుప్రీంకోర్టు. గడువులోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే సీబీఐ మాత్రం 4 వారాల టైం అడిగింది. ఇంకా బాధితురాలు ఆమె తరపు లాయర్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయాల్సి ఉందని తెలిపారు అధికారులు. ఇక ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలి తరపు లాయర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది. ఉన్నావ్ రేప్ కేసు బాధితురాలి యాక్సిడెంట్ పై సుప్రీంలో విచారణ జరిగింది. దర్యాప్తు కోసం సీబీఐకి మరో 2 వారాలు గడువిచ్చింది సుప్రీంకోర్టు. గడువులోపు దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశించింది. అయితే సీబీఐ మాత్రం 4 వారాల టైం అడిగింది. ఇంకా బాధితురాలు ఆమె తరపు లాయర్ స్టేట్మెంట్లు రికార్డ్ చేయాల్సి ఉందని తెలిపారు అధికారులు. ఇక ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన బాధితురాలి తరపు లాయర్ పరిస్థితి విషమంగా ఉంది. ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం 5 లక్షలు పరిహారంగా చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీం ఆదేశించింది.